కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి ప్రజల కోసం విధులు నిర్వహించిన పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజరెడ్డి అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో పంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మెకు ఆయన సంఘీభావం తెలిపారు. నెల రోజుల పైగా సమ్మె చేస్తున్న పంచాయతీ కార్మికుల సమస్యలు ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేయాలని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నరసింహారెడ్డి, వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, పిసిసి మైనారిటీ సెల్ కార్యదర్శి హకీం, ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు రియాజ్ అలీ, సొసైటీ డైరెక్టర్లు కృష్ణాగౌడ్ పోతరెడ్డి, కోఆప్షన్ సభ్యులు యాదులు, పిఎస్ఈఎస్ మాజీ డైరెక్టర్ శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ కౌడిపల్లి మండల అధ్యక్షుడు ధన్సింగ్, సీనియర్ నాయకులు అన్వేష్ లక్ష్మీనారాయణ, కుర్మ లక్ష్మయ్య, నిరంజన్ రెడ్డి, పి నరసింహారెడ్డి, శేఖర్ గౌడ్, మైనారిటీ సెల్ మండల అధ్యక్షుడు ఎండి షఫీ, జీతయ్య గారి కృష్ణ, కర్రె మైసయ్య, పెద్దపురం కిష్టయ్య, గోగుల కిష్టయ్య, గోప్యానాయక్, అందుగులపల్లి గ్రామ అధ్యక్షుడు షేకులు, మహేందర్ చక్రి, సంధి బాలయ్య, యాదయ్య, నరసింహలోన్, నెల్లూరు భిక్షపతి గౌడ్, దండురాములు, మానేపల్లి లచ్చాగౌడ్, కొండల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వెల్దుర్తి మండలంలో మరియు వీళ్ళు వెట్టి చాకరి మన పంచాయతీ కార్మికులు తలపెట్టినటువంటి సమ్మెకు మరియు మద్దతు తెలపడానికి మరియు రాష్ట్ర పిసిసి కార్యదర్శి గారు మరి ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్త సమ్మె. మరియు ఎందుకంటే వీళ్ళు చేసే పనులను చూసి సిగ్గుపడాలి ఎవ్వరు కానీ, మనసున్న ప్రతి ఒక్కరు కూడా సిగ్గుపడాలి. ఎందుకంటే మన ఇంట్లో పని మనం చేసుకోవడానికి అసహించుకుంటాం. అటువంటిది వాళ్ళు పొద్దుగాల లేస్తే మరి బజార్లు ఊడవడం కాడికెళ్ళి స్టార్ట్ చేస్తే ప్రతి ఒక్క చిన్న ఏమన్నా ఒక ప్రాణి, చిన్న ప్రాణి, ఒక పిల్లో కుక్కనో ఏది చచ్చిపోయినా రోడ్డు మీద ఎక్కడ చచ్చిపోయినా మరి అవన్నీ వాటి అన్నిట్లను కూడా తీసేస్తారు. వాళ్ళు వాళ్ళకు ఏమి లేకుండా వాళ్ళ మరి వాళ్ళకి జీతాలు పెంచకపోవడం మాత్రం చాలా బాధాకరం. గత నెల రోజుల భయపడి గ్రామ పంచాయతీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న సమ్మెలో భాగంగా ఈరోజు వెల్దుర్తి మండల కేంద్రంలో వీళ్ళు చేపట్టిన దీక్షకు సంఘీభావం తెలపడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు రావడం జరిగింది. వివిధ మండలాల్లో ఈ సంఘీభావం తెలుపుతూ ఈరోజు వెల్దుర్తిలో ఉన్నటువంటి కార్మిక సోదరులందరికీ, సోదరి మండలందరికీ కూడా సంఘీభావం తెలపడానికి రావడం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ డిమాండ్లకు మద్దతు ఇవ్వడానికి చెప్పడానికి ఈరోజు వీళ్ళని అందరినీ ప్రత్యక్షంగా కలుసుకోవడం జరిగింది. చాలా చూస్తున్నాం మనం, ప్రతి గ్రామంలో ఏ పండుగ జరిగినా, ఏ చిన్నపాటి కార్యక్రమం జరిగినా పొద్దున లేస్తే పంచాయతీ కార్మికులు వాళ్ళ దినచర్యతో పాటే గ్రామంలో ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ స్టార్ట్ అవుతాయి. వాళ్ళు లేనిది ఏ కార్యక్రమం జరగదు. ఒక పండుగ జరిగినా, ఒక ప్రభుత్వ కార్యక్రమాలు ఏవి జరిగినా వీళ్ళు లేనిది ఏది జరగదు.